వన్యప్రాణుల మాట ఏమిటి? పులులు నాడు బాగానుండే, ఇప్పుడు చిరుత పులులు ఉన్నాయి. ఆ పులి కూడా అనిపిస్తలేదు, ఎక్కడో ఒకటి తిరుగుతుంది లొద్దిలో. అది కూడా దూరానికి వెళ్ళిపోయింది ఈ మనుషులు తెలియబట్టి. మరి మనుషులు ఉండి గిట్ల చేసినాక అది ఏం చెప్తే, అది కూడా భయమే కదా. ఇదంతా ఎవరు చేస్తున్నారు? వేరే పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, రష్యా నుంచి కానీ ఇంకే దేశంలో రావడం లేదు. మనము మన వాళ్ళు మనం చేసుకుంటున్నాం. ఎక్స్టెన్షన్ దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. పోచింగ్ యూ కెన్ సే ఇట్ ఇస్ అ డైరెక్ట్ రీజన్. ఫెల్లింగ్ అగైన్ ఇట్ ఇస్ అ డైరెక్ట్ రీజన్. క్యాటిల్ విచ్ ఆర్ ఎంటరింగ్, దట్ ఈస్ అ డైరెక్ట్ రీజన్. లాట్ ఆఫ్ హ్యూమన్ డిస్టర్బెన్స్, దీస్ ఆర్ ఆల్ ద మేజర్ రీజన్స్ విచ్ ఆర్ ఇంపాక్టింగ్ ద టైగర్స్. అడవే లేకపోతే పర్యావరణం నశించిపోదా? అటు ఫారెస్ట్ అధికారులు, ఇటు పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా ఏ పాలకుల చెవినా ఇది పడటం లేదు. ఎవరికి వారు, ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ స్వలాభాలతో వ్యవహరిస్తే పరిస్థితి చేజారిపోతుందంటారు వీరంతా. పర్యావరణం అంటే మీ కమ్యూనిస్టులకు లెక్కలేదనే తెలిసిపోతుంది. కావాల్సిన పర్యావరణ మన ఫ్యూచర్, మన పిల్లలకు. ఇప్పుడు ప్రపంచం అంతా ఏమంటుంది, పర్యావరణంలో మార్పులు మన భవిష్యత్తుకే ప్రశ్నార్థకం అయిపోతుంటాయి అంటున్నారు. టెంపరేచర్ పెరిగిపోతే సముద్రాలు పెరుగుతాయని చెప్తూనే ఉన్నారు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాటిని కొంత ఆలోచించాలి కదా. ఈ డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం మేడం. ఎందుకంటే ప్రకృతిని కాపాడే ఉద్యోగం అనేది అందరికీ దక్కదు. ఈ ఉద్యోగం మేము చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. కానీ వీళ్ళు ఈ విధంగా ఫారెస్ట్ ను నరికి మనం కూర్చున్న కొమ్మను కొట్టివేయడం చాలా బాధగా ఉంది. ఇప్పటికే కవ్వల్ అడవిని ఆక్రమించుకుని అలీనగర్ పేర ఒక ఊరిలో ఉంటున్నారు కొందరు గిరిజనులు. వీరి తాత ముత్తాతలు ఏనాడో ఇక్కడ వారి ఇల్లు కట్టుకున్నారు. ఊరు దాటితే పెద్ద అరణ్యమే, వీరి ఆధారమంతా అడవే. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు వీరి పరిస్థితి దారుణంగా ఉంది. ఇళ్లైతే కట్టుకున్నారు, కానీ ఏ సౌకర్యాలు లేక అల్లల్లాడుతున్నారు. ఇప్పుడు మాకు సౌకర్యాలు, నీళ్లు చక్కగా లేదు, మాకు రోడ్డు చక్కగా లేదు. ఒక 12 కిలోమీటర్ల జన్నారం పోవాలి, ఆడ బియ్యం ఎత్తుకోవాలి, భర్త ఒకటి ఎత్తుకోవాలి, భార్య ఒకటి ఎత్తుకొని నేను ఇక్కడకి వచ్చి మాకు ఊళ్ళో సౌకర్యం ఏం లేదు. ఇక్కడ సవలత్తు మాకు ఏం లేకపోయా. అవి పండితే జొన్నైతులు పండితే తిన్నట్టు, లేకుండా పన్నట్టు అంతే. ఇక్కడ ఏమైనా పొలాలా మాకు, ఇంకా యారే ఒక పని ఏమైనా చేస్తామంటే ఉన్నదా? లేదు. ఫారెస్ట్ ఏరియా ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయటం వలన పర్యావరణకు ఒక పక్క దెబ్బ తగులుతుంది. కానీ వాళ్ళు ఎవరైతే వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెడుతున్నారో ఆ ప్రజలకు వాళ్ళు దూరం అయిపోతున్నారు. అభివృద్ధి ఫలాలు వాళ్ళకి రావటం లేదు, ఆరోగ్యము విద్య వాళ్ళు వెనక్కి పడిపోతున్నారు. ప్రజాపక్షంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ లైవ్. సరే ఇవాళ కనకారావు కథ చెప్పు. జన్నారం రావాలంటే 18 కిలోమీటర్లు నడవాలి. ఆసుపత్రి సౌకర్యం లేదు, మంచినీరు లేదు, విద్యుత్తు లేదు, చదువులు లేవు, కనీసం వీరి బాగోగులు చూసుకునే వారే వేరు. అడపా దడపా ఫారెస్ట్ అధికారుల బెదిరింపులతో నీరసించిపోతున్నారు. భూములు ఆక్రమించుకోగలిగారే కానీ అభివృద్ధికి మాత్రం దూరమైపోయారు. ఇంకా అటువంటి ఫారెస్ట్ వాళ్ళు ఇంట్లో బతకనియరు. అక్కడ కూడా తాజామంటే ఈడికంటే గొన్నె గీడ బోర్వెల్ చేస్తే ఆవులకు మాకు కొట్టు ఆట. ఒక్క బోరింగ్ కట్ట ఆ లేడీస్ కొట్టదాక వీడాగాలి, వీడి కొట్టదాక వాడాగాలి. మాకు ఇప్పుడు ఈడ ఏం అవకాశం ఉన్నది? అందుకే మాకు భూమి బదులు భూమి జన్నారం ఇవ్వాలి అంటున్నాం మేము. అదే అవకాశం. నాకు 10 ఎకరాలు ఉన్నాయంటే నాకు 10 ఎకరాలు అక్కడ జమీన్ చూపాలి గవర్నమెంట్. ఇక మీరు ఇక్కడ మొలకలు పెడతారో, మరి చెట్లు పెంచుతారో, మరి జంగలు కొట్టకుండా ఉంచుతారో, మీరు ఏం ఉంచుకుంటారు? ఆనాడు అడవిని నరికి ఈనాడు ఈ కష్టాలు ఎదుర్కొంటున్నాము. అడవిని ధ్వంసం చేయడం, చెట్లను నరకడం మహానేరమని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నామంటారు ఇక్కడి ప్రజలు. మరి ఇప్పుడు నేను కష్టపడి నేను నరుకుతా, ఇప్పుడు ఈ లొద్దంతా నరకేస్తా, ఇప్పుడు మీరు పోయిన కడికి ఇదంతా నరుకుతా. నరికినాక నా పిల్ల నాకు కొడుకున్న నాకు బిడ్డ అందరు కొన్నారు, వాళ్ళు ఇంకా మొత్తం నరుకుతారు. అంతం గిట్లనే సాప్ అప్పుడు పరిస్థితి ఎట్లా? అందు గురించే ఈ జంగల్ ఇట్లనే ఉండని మేము బయటికి వెళ్దామని సిద్ధంగా అనుకుంటున్నా. మేము అడవిల కొట్టలేమంటే ఇప్పుడు కొట్టి మేము ఇల్లు లేకపోదామా? అందుకు మేము అడవిల కొట్టామని మేము బయటకు వెళ్తాను. మాకు ఆవిడ అడవి అవసరం లేదు, మేము బయట వెళ్తామని మేము బయట. మరి భూపాఠం వెళ్ళిందని మేము భూమి కొట్ట పోయినామా? మాకు మరి జంగల్లో పోయి మేము ఇల్లు వేసినామా? జంగల్ నరికితే లాభం ఏంది? ఇప్పుడు నరికితే నాడి నాడున్న జంగల్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉండాలంటే ఇప్పుడు జంగల్ కొట్టేస్తాం అనుకో, కొట్టేస్తే అక్కడ ఉన్న ఎనిమల్స్ ఉండయి, మనుషులు ఉండవు, అందరు వెళ్ళిపోకట్నే కదా. అందువల్లనే అది తప్పు. ఇది జన్నారంలోని కవ్వల్ పరిస్థితి.
అమాయక గిరిజనులు తమకు ఏనాటికైనా భూములొస్తాయన్న అపోహలతో అటవీ భూముల్లోకి చొచ్చుకెళ్తున్నారు. మరికొందరు అనవసరంగా ఈ అడవిలో ఇళ్లు కట్టుకున్నామని బాధపడుతున్నారు. చేసిన తప్పుకి కొందరు, చేయబోయే తప్పుకి మరికొందరు, చేస్తున్న తప్పుకి ఇంకొందరు దారుణంగా నష్టపోతున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ పార్లమెంట్ ప్రమూలిగేషన్ అయిన తర్వాత వాళ్ళు కట్ ఆఫ్ డేట్ రైడిస్తున్నారు కాబట్టి ఫ్రెష్ ఫిల్లింగ్స్ ఏమైనప్పటికీ కూడా ఎవరికి ఎంత కొట్టుకున్నా కూడా రాదు అని చెప్పేసి రైట్ ఫ్రమ్ సర్పంచ్ లెవెల్ నుంచి కూడా మా దగ్గర ఉన్న హైయెస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంతా కోరడం జరిగింది. కానీ ఎవరు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ఎందుకండి మరి ఇవ్వడం లేదు అంటే నా ఓట్ బ్యాంక్, వి లూజ్ అవర్ ఓట్ బ్యాంక్. అటు పర్యావరణానికి జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి, ఇటు వన్య ప్రాణులు పులులు అంతరించిపోయే దుస్థితి. ఈ దారుణ చర్య ఎవరిని ఉద్ధరించడానికి? గిరిజనులనా, నిరుపేదలనా, అడవినా, వన్య మృగాలనా, లేక మననా? కానీ కాదు, దీని వల్ల అంతటా అందరికీ నష్టమే కానీ లాభం ఎవరికీ లేదు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? భూ పోరాటానికి మన పార్కులకు పోతారు, వాటర్ బాడీస్ దగ్గర పోతారు, పార్కులలో పోయి వర్షపెట్టి చెట్లు కొట్టేస్తారు. అదే కావాల్సింది. ఎవడైతే ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకున్నాడో వాడి దగ్గర పో. నీకు చేతనైతే ఈ చెట్లు లేకపోతే వర్షాలు రావు, గాలి రాదు, ఇవన్నీ మనకే నష్టం కదా. అదే మన ఇంట్లో ఉంటే మన చేను, ఇప్పుడు మనం చేను ఉంది అనుకో, ఆ చేను పండక ముందే చేను నాశనం చేసుకుంటాం మనం. అట్లా చేసుకుంటే మనకు సాధ్యం అయిందా? కాదు. భూమి లేని వారికి భూములు ఇప్పించాలనుకోవడం మంచి ఉద్దేశమే, కానీ ఎంచుకున్న మార్గమే తప్పు, ఎంపిక చేసుకున్న భూములే తప్పు అంటారు మేధావులు, పర్యావరణవేత్తలు. సెటిలైట్ ప్రకారంగా మనకు భూములు, అంటే ఫారెస్ట్ భూములు 11% ఉన్నాయి. కానీ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారంగా మనకు 33% ఉండాలి. ఇప్పటికే తరిగిపోయినటువంటి అడవులను మళ్ళా ఈ పెరుగుతున్నటువంటి పాపులేషన్, భూ పోరాటం భూముల మీద పడి ఆక్రమించుకోవడం అని చెప్పేసి అన్యాయము, తర్వాత అసమంజసము. అందుకు అడవులను నాశనం చేయడం ఏపాటి న్యాయం అంటారు? ఇప్పటికే క్షీణించుకుపోతున్న అడవులను, కనుమరుగైపోతున్న పులులను, వన్యమృగాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. హైయర్ అప్స్ ఇన్ ద గవర్నమెంట్ దే ఆల్ హావ్ డిసైడెడ్ అండ్ కమ్ అప్ విత్ ప్యాకేజెస్ విత్ 10 lakh టు విలేజర్స్, 10 lakh పర్ ఫ్యామిలీ టు రీలొకేట్ విలేజెస్ అవుట్ సైడ్ ద పార్క్స్, అవుట్ సైడ్ ద శాంక్చురీ ఏరియాస్. సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ ప్యాకేజెస్, వీ షుడ్ అవేల్ దోస్ ప్యాకేజెస్ అండ్ వీ షుడ్ డూ రీలొకేషన్ అండ్ వీ షుడ్ హ్యావ్ సేఫ్ జోన్స్ ఫర్ వైల్డ్ లైఫ్. ఫ్యూచర్ లో డెఫినెట్లీ పుట్టబోయే పిల్లలు ప్రతి తండ్రిని కానీ వాళ్ళని కూడా డెఫినెట్ ఒక క్వశ్చన్ వేస్తారు, నాన్న నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను పుట్టినప్పుడే చంపేస్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు ఏమి మిగల్చలేదు. పర్యావరణం కానీ, తాగటానికి నీళ్లు కానీ, ఈవెన్ పీల్చుకోవడానికి గాలి కూడా స్వచ్ఛమైన గాలి కూడా అందించలేదు కాబట్టి నన్ను అసలు అప్పుడే చంపేస్తే బాగుంటుంది అన్నది. ఈ వర్డ్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్రతి చిన్న పిల్లలు, అంటే అట్లీస్ట్ 20 ఇయర్స్ తర్వాత కూడా కనపడతారు. గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఇంప్లిమెంట్ చేసి ఫారెస్ట్ ని కాపాడుకుంటూ వన్యమృగాలను కాపాడుకుంటూ, అదే సందర్భంలో ట్రైబల్స్ సంబంధించి, పేదలకు సంబంధించి వాళ్ళని రిపోయే కాకుండా చూస్తే అప్పుడు స్పందింగ్ యాక్టివిటీ కట్ అవుతుంది, తర్వాత ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ కట్ అవుతాయి, తర్వాత వన్యమృగాలకు పెద్ద నష్టం ఉండదు. అన్ని అడవులకు ప్రత్యేకంగా పోలీసు భద్రత కల్పించాలి. అరణ్యాలను సంరక్షించడానికి ఎటువంటి ఆక్రమణలు, స్మగ్లింగ్ వంటివి జరగకుండా శిక్షణ పొందిన కాపలాదారులను నియమించాలి. అటవీ ప్రాంతాల్లో పశువుల రాకపోకలను నియంత్రించాలి. పులులు కేంద్రీకృతమైన ప్రాంతాలకు అత్యంత భద్రత కల్పించాలి. ఎటువంటి ఆక్రమణలు ప్రోత్సహించకూడదు. ప్రాజెక్టుల పేర, ఇతర అభివృద్ది కార్యక్రమాల పేర అడవులను నరికే సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా ఫారెస్ట్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ముఖ్యంగా గిరిజనులను ఉద్ధరిస్తున్నామని వారి ఓటు బ్యాంకు పెంచుకునే నీచ సంస్కృతికి ముగింపు పలకాలి. చెట్లను నరికితే రేపటి రోజు వర్షాలే లేక పర్యావరణానికి ముప్పు కలుగుతుందని గ్రహించాలి. పులులు నశించిపోతే, వన్యప్రాణులు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యం అధోగతి పడుతుందని తెలుసుకోవాలి. వృక్షో రక్షతి రక్షిత అని ఊరికే అనలేదు. అడవులను రక్షిద్దాం, మన రేపటిని సంరక్షించుకుందాం.